కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయ మీడియా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. మరి ఈ రోడ్డు ద్వారా మనకి కలిసి రావడం మరి ట్రాఫిక్ కూడా విజయవాడ ట్రాఫిక్ తగ్గే పరిస్థితి ఉండదు. మరి ఇలాగా ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏ రోడ్డు అడిగినా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి తక్షణమే నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేయడం, ఆ విధంగా మా రాష్ట్ర నాయకత్వం కూడా మరి పనిచేయడం జరుగుతుంది. ఏదైతే మేము సాధించి నిర్మాణం చేసి ప్రారంభోత్సవాలు చేసే ఈ రోడ్లని మరి కొంతమంది నాయకులు మేము లెటర్ ద్వారా సాధించామని ఫోటోలు పెట్టుకుని ప్రచారం ఆర్భాట ప్రచారం చేసుకోవడం తప్ప మరి ఏ విధమైన కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేపట్టే పరిస్థితి లేదు. మనం డిఫరెన్స్ చూడవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోడ్ల మీద మనం ప్రయాణాలు చేయాలంటే కనీసం ఒక 40-50 కిలోమీటర్లు వెళ్ళాలంటే కనీసం 2 గంటల పరిస్థితి. మరి ఇదే హైవే మీద 70 కిలోమీటర్లు అంటే గంటలో వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గామన బ్రిడ్జి వరకు, ఏలూరు నుంచి గామన బ్రిడ్జి వరకు గంటలో ప్రయాణం చేస్తే గామన బ్రిడ్జిని దాటాలంటే 1.5 గంట మరి పట్టే పరిస్థితి ఉంది. మేము అనేక సార్లు అధికారులకి గామన బ్రిడ్జికి రిపేర్ చేసే విధంగా మనం ధర్నా చేసినప్పుడు కొంత పురోగతి సాధించినా కానీ అక్కడ బ్రిడ్జి టోల్ గేట్ యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాని మీద కూడా త్వరలో మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అటు 3 బూతులు ఇటు 3 బూతులే ఉన్నాయి. దానికేమో ఫాస్ట్ ట్రాక్ లేదు. మరి అనేక కారణాల వల్ల ప్రభుత్వం మరి కొన్ని ప్రైవేట్ బ్యాంకర్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ పెట్టలేమని అక్కడ అధికారులు చెప్తున్నారు. మా సూచన ఏంటంటే కనీసం ఒక సైడు 6 బూట్లు పెట్టే పరిస్థితి ఉంటే కానీ అక్కడ అంత చక్కటి రోడ్డు మీద ప్రయాణం చేసి అక్కడికి వచ్చేటప్పటికి మరి చాలా విసిగెత్తే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొవ్వూరు నుంచి మేము బయలుదేరి ఆఫీస్కి రావాలంటే కామన్ బ్రిడ్జ్ మీద నుంచి 20 నిమిషాల్లో రావాలి. కానీ అటు ప్రయాణం కూడా మానేసుకుని చుట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలో దారి మీద కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారులకు కన్వించి దారి మీద కూడా ఉద్యమం చేసి కనీసం మరి ఒక సైడు 6 బూతులన్నా రావాలి. అలాగే ఫాస్ట్యాగ్ ఏర్పాటు చేసే విధంగా మరి చేస్తాం. దానికి మిత్రులు కూడా మీరు కూడా మరి చక్కటి ప్రచారం దాని మీద అధికారుల మీద ఒత్తిడి తేవాలని కోరుతున్నాం.